మన భారత ప్రధాని ఈరోజున ప్రపంచ దేశాల్లోనే ఒక హీరోగా ఏదైతే మనం మన దేశానికి సింహం అనుకుంటున్నామో పుల్వామా ఇన్సిడెంట్ తర్వాత కక్ష తీర్చుకుంటామని చెప్పేసి పాకిస్తాన్ మీద దెబ్బ తీసి భారతదేశ సత్తా చూపించినటువంటి మన భారత ప్రధాని పెద్దలు నరేంద్ర మోడీ గారు రెండవసారి ఆంధ్రప్రదేశ్ వచ్చిన సందర్భంగా వారిని నేను హృదయపూర్వకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఆహ్వానం పలుకుతూ నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా 2014 తర్వాత ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి అనేక సంస్థలు కానీ గ్రాంట్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవ్వాలి అని ఉంటే 5 సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రానికి విద్యా సంస్థలు కానీ 11 విద్యా సంస్థల్ని చట్టంలో పెట్టి ఇవ్వాలని ఉంటే ఈ రాష్ట్రానికి 39 సంస్థలు 5 సంవత్సరాల్లోనూ ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అలాగే ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ 100,000,000,000 రూపాయలు రాష్ట్రానికి ఇస్తూ ఉంటే వచ్చిన ప్రతి రూపాయి కూడా అవినీతికి పాల్పడుతూ జన్మభూమి కమిటీ సభ్యుడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుమారుడు దాకా ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటూ వాళ్ళ దోపిడీని అసమర్థతని అరాచకాన్ని కప్పిపుచ్చుకోవడానికి తనకు సపోర్ట్ చేస్తున్నటువంటి పచ్చ మీడియాతో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అనేటువంటి ఒక దుష్ప్రచారం ఈ రాష్ట్రంలో చేసి ఆ దుష్ప్రచారం మధ్యలో 2019 ఎన్నికలు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఆటలు చల్లవు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఏదైతే నిన్నటిదాకా రైల్వే జోన్ ఇవ్వలేదని చెప్పేటువంటి పెద్దలు ఇవాళ రైల్వే జోన్ ఇస్తే ఆదాయం ఒరిస్సాకి వెళ్తుందట. ఎవరో తెలియని చిన్న కార్యకర్త మాట్లాడితే ఒప్పుకుంటాం, కానీ ఎంతో అనుభవం ఉంది నాకు, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకుడిని ఈ దేశంలో నాకన్నా అనుభవం లేనటువంటి వ్యక్తి, అనుభవం కలిగిన వ్యక్తి ఇంకొక లేడని చెప్పేటువంటి ముఖ్యమంత్రి, 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తికి రైల్వే ఆదాయం రాష్ట్రాలకు వస్తుందని చెప్పేసి చెప్తా ఉంటే ఇతని అనుభవం ఎంతవరకు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేను గత 6 మాసాలుగా చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మానసిక వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. మానసిక వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికొచ్చేటువంటి పరిస్థితి కాదు. మానసిక వ్యాధితో బాధపడుతున్నటువంటి ఇతనికి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ భయం పట్టుకుంది, ఎక్కడ జైలుకి వెళ్లాల్సి వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడైతే పెద్దలు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులను ఎవరిని వదలమని చెప్పేసి చెప్పారో ఈ అవినీతి పరుడు ఈ గజ దొంగ ఈ రోజున మతి భ్రమించి తాను ఏ రోజు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా నిన్ను, నీ జిల్లాలో ఉన్నటువంటి కాణిపాకం విఘ్నేశ్వరుడు సాక్షిగా నువ్వు స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకోలేదా, నువ్వు ప్రమాణం చేస్తావా అని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నీకు దమ్ముంటే నువ్వు ఈ రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజీ నేను ఒప్పుకోలేదని చెప్పేసి నువ్వు చెప్తూ ఉంటే అదే నిజమైతే నువ్వు కాణిపాకం వినాయకుడు సాక్షిగా నీకు దమ్ముంటే ప్రమాణం చేస్తావా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నిరంతరం అబద్ధాలతో మోసాలతో అవినీతితో నీ చరిత్ర అంతా నీకు కలిసినటువంటి నువ్వు ఈ రోజున నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి స్థాయి నీకు ఎక్కడుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా
నరేంద్ర మోడీ గారిని ఒక హీరోగా చూస్తూ ఉంటే ప్రపంచ దేశాలన్నీ కూడా తన దౌత్య నీతికి దండం పెడతా ఉంటే నువ్వు పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడినటువంటి పలుకుల్ని నీ నేటు ద్వారా నువ్వు పలుకుతావు. నువ్వు పలికినటువంటి పలుకుల్ని ఈ రోజున పాకిస్తాన్ పార్లమెంట్లో నువ్వు మాట్లాడినటువంటి మాటల్ని పాకిస్తాన్లో ట్రెండ్ చేసేటువంటి పరిస్థితికి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతను దేశ ద్రోహ నేరం కింద పరిగణింపబడరా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాదు కార్పొరేటర్గా కూడా పనికిరానటువంటి వ్యక్తి. 2019లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వీర జవాన్ల యొక్క ఆత్మసాక్షిగా వాళ్ళ ఆత్మ శాంతి చేకూరేలాగా ఏ రోజైతే ఆ రోజు మీరు చెప్పారో ఖచ్చితంగా మీ బలిదానానికి పగ తీర్చుకుంటామని పగ తీర్చుకొని ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ మీ నాయకత్వానికి మేము నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.